రోజు టాపిక్ మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా జుట్టు పలచబడి బట్టతలతో బాధపడుతున్నారా మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ నోటి దుర్వాసన చిగుళ్ళ నుండి రక్తం సమస్యలకు పరిష్కారాలు అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పార్థా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు స్టూడియో హలో డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో వీళ్ళకు వాళ్ళకని లేకుండా ప్రతి ఒక్కరికి సెన్సిటివిటీ అనేది ఎక్కువైపోయింది కదా ఎందుకు వస్తుందంటారు అలాగే పళ్ళు లూజ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అసలు పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపొచ్చు అంటారా ఇంకా పళ్ళు లూజ్ అయిన పళ్ళను తీయొచ్చు అంటారా అలానే ఉంచుకోవాలంటారా ఎస్ ఫస్ట్ మీ డౌట్ సెన్సిటివిటీ గురించి మాట్లాడదాం చాలా వరకు కూడా మనం బ్రషింగ్ పద్ధతిలో తప్పు ఉంటేనే బేసిక్ సెన్సిటివిటీ కారణం సెన్సిటివిటీ అంటే ఏంటి మనం చల్లదనం కానీ వేడి కానీ పులుపు కానీ తీపి కానీ తింటే పళ్ళు జువ్వన్ లాగుతూ ఉంటాయి అంటే నొప్పి పుడుతూ ఉంటాయి దాన్ని సెన్సిటివిటీ అంటారు సెన్సిటివిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి బ్రషింగ్ టెక్నిక్ రాంగ్ చాలామంది పళ్ళు తెల్లగా అవ్వాలను లేకపోతే పళ్ళు మెరవాలను గట్టిగా అదిమి పెట్టి తోమడం రాంగ్ టైప్ ఆఫ్ బ్రషింగ్ చేయడం ఎక్కువసేపు చేయడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది అంటే పంటి పై పొర అరిగిపోవడం వల్ల రెండోది నిద్రలో పళ్ళు కొరుకుతారు చాలామంది వాళ్ళకు కూడా విపరీతమైన సెన్సిటివిటీ ఉంటుంది మూడోది పళ్ళు అరిగిపోతాయి అందరికీ వాళ్ళకు కూడా సెన్సిటివిటీ అనే ఉంటుంది సెన్సిటివిటీ అనేది చాలా స్మూత్గా చూడటానికి కనిపించినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఏ ఫుడ్ తినలేము మనం ఇష్టంగా ప్రతిదీ చూసి ఏది మనకు సూట్ అవుతుందో అలాగే తినాల్సిన పరిస్థితి వస్తుంది సెన్సిటివిటీ వల్ల కూడా మన బాడీలో న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ సరైన పోషకాలు తీసుకోలేకపోయే పరిస్థితులు ఏర్పడతాయి సెన్సిటివిటీ అనేది చాలా చిన్న ప్రాబ్లం అందరూ చేసే తప్ప ఏంటంటే సెన్సిటివిటీ రాగానే టీవీలో ఒక యాడ్ చూస్తారు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుని వాడేస్తూ ఉంటారు కొంతమంది సెన్సిటివిటీ లేకపోయినా వాడేస్తున్నారు నా పేషెంట్లను చాలామంది చూస్తాను అలా చేయకూడదు సెన్సిటివిటీ వస్తే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి తప్పులేదు ఎస్ పేస్ట్ ఇస్తారు అది మీ పొర ఎంతవరకు అరిగిపోయిందో చూసుకొని దాని ప్రకారంగా ఆన్ ప్రిస్క్రిప్షన్ బేసిస్ మెడికేటెడ్ టూత్పేస్ట్ ఇస్తాడు ఆ పేస్ట్ వాడడానికి కూడా నిర్దిష్టమైన టైం ఉంటుంది అదే తప్ప ఎంతకాలం అంటే అంతకాలం ఆ పేస్ట్ని వాడకూడదు సో సెన్సిటివిటీ ఉండే వాళ్ళు ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు లేదు మీ పళ్ళు అరిగిపోయి ఉన్నాయనుకోండి మీరు ఎన్ని పేస్ట్లు వాడితే మీకు పళ్ళు అరుగుదల నార్మల్ అవ్వదు కదా సో సెన్సిటివిటీ ఎప్పుడు తగ్గదు మీరు అనుకుంటారు నేను మంచి పేస్ట్ వాడుతున్నాను కానీ నాకు తగ్గలేదు అని అనుకుంటారు సో అది కాదు అందుకే డాక్టర్ని కలిస్తే మీ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి సొల్యూషన్ ఇస్తారు వెంటనే సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది అది లైఫ్ టైం బాధపడాల్సిన ప్రాబ్లం అసలే కాదు రెండోది పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపగలమా అని అడిగారు ఎస్ డెఫినెట్గా ఆపచ్చు పళ్ళు మనకి జీవితకాలం ఉండడానికే పళ్ళు అనేవి వయసు పెరిగినంత మాత్రమే పళ్ళు ఊడిపోవాల్సిన అవసరం డెఫినెట్గా లేదు కేవలం చిగురులు బలహీనపడడం వల్ల చిగురులో జబ్బులు రావడం వల్ల మటుకే మనకి ఏ వయసుకైనా పళ్ళు లూజ్ అయిపోతాయి 30ల్లో లూజ్ అయిపోయే కేసెస్ చూస్తున్నాం 40ల్లో 50ల్లో 60ల్లో ఎవరికి లూజ్ అయిపోయినా చిగురు బలహీనపడడం వల్లే సో చిగురు జబ్బులు వచ్చాయి అని మీరు ఐడెంటిఫై చేసిన వెంటనే చిగురు జబ్బులకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి అది చేయించుకోండి చిగురులో ఇన్ఫెక్షన్ పోతుంది చిగురులు గట్టి పడతాయి దానివల్ల జరిగే మంచి ఏంటంటే మన సొంత పళ్ళు మనకి లైఫ్ టైం ఉంటాయి మన ఆర్టిఫిషియల్ టీత్కి వెళ్ళడం కానీ ట్రీట్మెంట్స్ చేయించుకునే అవసరం ఉండదు అయితే ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు చిగురు జబ్బుల్లో నొప్పి ఉండదు అందుకని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు కాకపోతే సింటమ్స్ కనపడతాయి ఎవరికైనా పళ్ళు తోముకుంటుంటే నిద్ర వస్తుంటే అది చిగురు జబ్బు మళ్ళీ చీమ్ పడుతుంటే చిగురికి అది చిగురు జబ్బు చిగురు కిందికి జారిపోతూ ఉంటే అది కింది చిగురు జబ్బు పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉన్నాయి పళ్ళు జరిగిపోతున్నాయి అంటే అది చిగురు జబ్బు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఒక్కసారి ట్రీట్మెంట్ చేసుకుని చూడండి మీ పళ్ళు మీతోనే లైఫ్ టైం ఉంటాయి రైట్ అండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్మైల్ డిజైనింగ్ అనేది వింటున్నాం ఎక్కువ మంది చేయించుకుంటున్నారు కూడా అసలు ఎవరు చేయించుకోవాలంటారు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా చేయించుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా నేను స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా బ్యూటీకి సంబంధించింది పూర్తిగా కాస్మెటిక్ ట్రీట్మెంట్ అది ఎవరైనా చేయించుకోవచ్చు ముందు పళ్ళల్లో ఎటువంటి లోపం ఉన్నా దాంతో లైఫ్ టైం ఉండలేము ఎందుకంటే మనం చక్కగా నవ్వితే అంటే మంచి కలర్ ఉండి మంచి సైజు షేప్లో పళ్ళు ఉండి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు లాంటివి లేకుండా ఉంటే ఎవరి చిరునవ్వన బై డిఫాల్ట్ అందంగా కనపడుతుంది ఎప్పుడైతే పళ్ళు వరుస కరెక్ట్గా ఉందో మనం మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది నవ్వేటప్పుడు మరింత అట్రాక్టివ్గా కనపడతాం అయితే చేసే ప్రతి పనిలోని పర్ఫెక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకు తెలియకుండానే కాన్ఫిడెంట్గా ఉంటాం కదా దానివల్ల దానికి ఏజ్ లిమిట్స్ లేవు మేము చేసే కేసెస్ మ్యాక్సిమం 40-45 దాటిన వాళ్ళే స్మైల్ డిజైనింగ్ చేసుకుంటారు కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి మేడం మేము మాకు షుగర్ ఉంది బీపీకి మందులు వేసుకుంటా ఉన్నాము కొన్ని ఇబ్బందుల వల్ల పళ్ళ మధ్యన సందులు వచ్చి పళ్ళు కిందికి జారిపోయినట్టు అనిపిస్తుంది
మరి మేము స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చా అని పేషెంట్లు అడుగుతారు. 100కు 100% చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అంటే మీ నోట్లో ఉండే చక్కటి పళ్ళు, బలంగా ఉండే పళ్ళన్నీ పీకేసి కొత్త పళ్ళు పెట్టడం డెఫినెట్గా కాదు. మీ నోట్లో మీ సొంత పళ్ళు ఉంటాయి, వాటిని షేప్ని సైజ్ని ఆల్టర్ చేసి చక్కగా పలువరుసని తీర్చిదిద్దుతాం, దాన్ని స్మైల్ డిజైనింగ్ అంటారు. సో ఎవరైనా ముందు పళ్ళల్లో ఇబ్బందులు ఉంటే అసలు సిగ్గుపడద్దు, భయపడద్దు, అలానే లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదు. పార్థ డెంటల్ 125 క్లినిక్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఎవరైనా ఇలా సఫర్ అయ్యే వాళ్ళు రావచ్చు, మేము ఎప్పుడు ఇన్వైట్ చేస్తాం. వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి కాదు, డాక్టర్ గారితో మాట్లాడండి, ఫోటోగ్రాఫ్స్ చూడండి, మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే ట్రీట్మెంట్ చక్కగా చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్ అనేది అబ్సల్యూట్గా పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. రైట్ అండి, నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చు అంటారా? 100% పెట్టచ్చు అండి. చాలామందికి తెలియడం లేదు కూడా, నోట్లో ఒక్క పన్ను కూడా లేని పరిస్థితులు చాలామందికి ఉంటాయి. సి, కొంతమందికి చిగురు జబ్బుల వల్ల నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయి పళ్ళు పోగొట్టుకుంటారు, యాక్సిడెంట్స్లో పళ్ళు పోగొట్టుకుంటారు, అలానే మనం చాలా వరకు కూడా పెద్ద వయసు అయిపోయింది అని పళ్ళు పోగొట్టుకుంటారు. వాళ్ళందరూ చేసేది ఏంటి, పళ్ళు లేకుండా ఉండడం లేదా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు వాడడం. ఇంకొక సందర్భంలో కొంతమంది పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మీకు చిగురు సరిగా లేదు, ఎముక సరిగా లేదు, మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము అని చెప్పిన కండిషన్స్ కొంతమంది ఉంటాయి. వీళ్ళందరూ పళ్ళు లేకుండా లైఫ్ టైం ఉండగలరా అంటే దట్ ఈస్ దట్ పాసిబుల్? డెఫినెట్గా ఉండలేరు, ఎందుకంటే పళ్ళు లేకపోతే మనం సరిగా నమిలి తినలేము. నమిలి ఎప్పుడైతే తినలేమో అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతకాలం గడిచేసరికి మనం ఏదీ తినలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. రెండోది, మనం సరిగ్గా పళ్ళు లేకపోయేసరికి మనకున్న వయసు కన్నా మనం ఒక 10 సంవత్సరాలు పెద్దగా కనపడతాం. మూడోది, ఎప్పుడైతే మనం ఆహారం సరిగా తీసుకోవట్లేదో వెంటనే మనలో ఉండే శక్తి అంతా సన్నగిలిపోయి చిన్న చిన్న పనులకు కూడా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మన లైఫ్లో ఈ మార్పులన్నీ జరుగుతున్నాయో మనం సోషల్ గ్యాదరింగ్స్ అంటే బయటికి వెళ్ళడం, నలుగురిలో కలవడం లాంటివి మనం అవాయిడ్ చేయడం మొదలు పెడతాం. దట్ ఈస్ వెరీ 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 హ్యాంపరస్. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎవరూ ఉండక్కర్లేదు, 100కి 100% అందరికీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఏ సందర్భాల్లో పన్ను పోగొట్టుకోండి, ఎలా అన్నా పోనీయండి, చిగురు జబ్బులు కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, వయసు అయిపోయి కానివ్వండి, 19 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అని చేస్తున్నాం. ఇప్పుడు మేము పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో కూడా చాలా సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి 100కి 100% కేవలం 7 రోజుల్లో మీకు పూర్తిగా నమలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు కట్టగలం. సో అలా ఎవరు కూడా బయట ఇబ్బంది పడద్దు, బాధపడద్దు, డెఫినెట్గా కట్టగలము. దీని గురించి ఎంక్వైరీస్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. లేదు, ఈ షో అయిపోయిన తర్వాత కూడా నాతో మాట్లాడాలి, నన్ను కన్సల్ట్ చేయాలి అన్నా కూడా పూర్తిగా మీకు రోజు మొత్తంలో కూడా నేను అదే నెంబర్లో అందుబాటులో ఉంటాను, మీ ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తాను, డిజిటల్లీ కన్సల్టేషన్ కూడా చేస్తాను. రైట్ అండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. మేడం మాట్లాడండి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే. అదే వెంటికలు మా ఆవిడకు దుబ్బుతుంటే వెంటికలు అంటే ఊడిపోతున్నాయి మేడం. ఎంత వయసు అండి? వెంటికలు ఊడి వెళ్ళిపోతున్నాయి మేడం, దూకుంటుండే. ఎస్, అర్థమైంది నాకు. మీ వైఫ్ కి ఎంత వయసు, ఏజ్ ఎంత? 42 సంవత్సరాలు. ఓకే, షుగర్ ఏమైనా ఉందా? షుగర్, బీపీ ఏమి కొద్దిగా హై బీపీ ఉంటుంది మేడం, లో బీపీ ఉంటుంది. లో బీపీ ఉంటుంది. ఓకే, రైట్. 42 సంవత్సరాలు అప్పుడు జుట్టు రాలిపోతుంది అంటే డెఫినెట్ గా న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉండొచ్చు, లేదా ఐరన్ డిఫిషియన్సీ కానీ B12 డిఫిషియన్సీ కానీ ఉండొచ్చు. అంటే రక్తంలో ఎమితనం, అంటే ఎనీమియా అంటారు దాన్ని. అలాంటి పరిస్థితుల్లో కూడా జుట్టు అనేది ఎక్కువ రాలిపోతూ ఉంటుంది. నాలుగోది చుండ్రు, డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తరలిక, తలస్నానాలు చేయకపోవడం, వారానికి ఒక్కసారి మాత్రమే చేయడం, ఎక్కువ డర్టీగా హెయిర్ ఉంచుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది ఒదుళ్ళైపోతూ ఉంటుంది. స్కాల్ప్ నూరిష్మెంట్ అంటే తల యొక్క ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. హైడ్రేటెడ్ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మా తల వెంటగా ప్రతిదీ కూడా కెరాటిన్ స్ట్రాండ్స్ అండి, అంటే మొత్తం ప్రోటీన్తో నిండి ఉంటాయి. ఎవరైతే ప్రోటీన్ డైట్ ఎక్కువ తింటారో వాళ్ళకి జుట్టు రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సార్, మీ వైఫ్ కూడా అంతే సార్, ఈ లోపాల్లో ఏదో ఒక లోపం వల్ల జుట్టు అనేది రాలిపోతుంది. మీరు హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నారు, స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది. ఒక్కసారి మీ వైఫ్ని తీసుకుని వస్తే ఆవిడకి ఏమి లోపం ఉందో ఐడెంటిఫై చేసి ఆ లోపాన్ని ఫస్ట్ మనం కరెక్ట్ చేద్దాం.
రక్తం తక్కువ ఉందా హార్మోనల్ ఇంబ్యాలెన్సా లేదా విటమిన్ డిఫిషియన్సీ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసి ఆ తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉండే హెయిర్ పాలికల్స్ అన్ని చచ్చిపోవడమో నిద్రపోవడమో జరుగుతుంటాయి కదా వాటిని మళ్ళీ రీయాక్టివేట్ చేస్తే మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది ఒత్తుగా ఇబ్బంది ఏం లేదు వందకి 100% హెయిర్ ఫాల్ అనేది చాలా చిన్న సమస్య కానీ అందరూ దాన్ని చాలా పెద్ద సమస్యగా భూతద్దంలో చూస్తున్నారు అసలు చూడొద్దు మీకుండే లోపాన్ని కరెక్ట్ చేసుకొని పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకోండి 100% హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు మళ్ళీ హెయిర్ రీగ్రో వస్తుంది కాకపోతే ఎవరు కూడా ఈ రెండు కంబైన్డ్గా చేయరు అయితే ఏదైనా ఒక మల్టీవిటమిన్ వేసుకుంటారు దాన్ని ఆ హెయిర్ ఫాలికల్స్ని మళ్ళీ బతికించే ట్రై చేయరు లేదా క్లినికల్ ట్రీట్ చేసుకుంటారు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోరు ఎవరైతే ఈ రెండు కంబైన్డ్గా కాంబినేషనల్గా ట్రీట్మెంట్ తీసుకుంటారో 100% జుట్టు రాలడం ఆగిపోవడంతో పాటు జుట్టు ఒత్తుగా కూడా వస్తుంది సరే నేను చెప్తున్నాను మీరు ఇప్పుడు తిన్న లేట్ చేయకండి ఒకసారి రండి డెఫినెట్గా మీ వైఫ్కి హెయిర్ ఫాల్ ఆగిపోతుంది కాల్ తీసుకుందామండి కర్నూలు నుండి హరి గారు నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారు హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ హరి చెప్పండి యాక్చువల్గా డాక్టర్ నాకు టీత్ అంతా ఎల్లోయిష్ ఉన్నాయి ఓకే అంటే నేను బ్రషింగ్ ప్రాబ్లం కాదు నేను అజయ్ హార్ట్ టూత్ బ్రష్ యూజ్ చేసి హార్ట్ బ్రష్ యూజ్ చేస్తాను యాక్చువల్ గా అంటే ఇంట్లో బొగ్గుతో ట్రై చేశాను లేకుంటే బేకింగ్ సోడా జనరల్ గా ఇంటర్నెట్ లో కొన్ని సజెషన్స్ చదివితే బేకింగ్ సోడా ప్లస్ విత్ వాటర్ అంటే ట్రై చేశాను ఏది వర్కౌట్ అవ్వట్లేదు నాచురల్ గా టీత్ వైట్ టెన్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫ్రంట్ టూ టీత్ వైట్ గానే ఉన్నాయి అటు ఇటు టూ సైడ్స్ ఎల్లో ఇష్యూ గా ఉన్నాయి అర్థం కావట్లేదు ఏం చేయాలని మీరు అంటే సి యూస్డ్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ సపోజ్ టు బి యూస్డ్ అంటే బొగ్గు బేకింగ్ సోడా అవన్నీ కూడా పైన ఉండే పొరని తీసేస్తాయండి ఉన్నది ఆల్రెడీ కొంచెం లోపం ఏదో ఉండి ఉంటుంది నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల సలైవాలో మినరల్స్ ఎక్కువ ఉండడం వల్ల లేదా మీరు పళ్ళు తోముకోకపోవడం సరిగా తోముకోకపోవడం అంటే ఎక్కువ తోమేయడం కాదు అంటే తోమవలసినంత తోమితే సరిపోతుంది అలా చేయడం వల్ల పై పొర అనేది కొంచెం తగ్గి ఉంటుంది దాన్ని టూత్ వైట్నింగ్ అనే సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ మనం తెల్లగా చేసేయవచ్చు బట్ మీరేం చేశారు అంటే ఇంకా చాలా తెల్లగా అయిపోవాలి అని చెప్పి అన్నీ పెట్టి దాన్ని రుద్దేయడం వల్ల పంటి పైన ఉండే ఎనామిల్ అనే పొరను తీసేశారు సార్ మీకు న్యాచురల్గా రావాలి అంటే మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేయాలి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుందా మీ కేసులో అవ్వదా అని నాకు తెలీదు లేదా స్మైల్ డిజైనింగ్ అయితే డెఫినెట్గా చేసుకోవచ్చు పైన లామినేట్స్ పెట్టించుకోండి బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ టూత్ స్ట్రక్చర్ ఎక్కువ తీయకుండానే పైన ఒక చిన్న లేయర్స్ని పెడతాం మేము బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అది అది చేసుకోవడం అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ మీకు ఎలాంటి స్మైల్ కావాలంటే అలాంటి స్మైలు మీకు ఎలాంటి కలర్ కావాలంటే టీత్ అలాంటి కలర్ వస్తాయి రూట్ కెనాల్స్ అలాంటివి ఏమీ అవసరం లేదు పంటి ముందు భాగం వరకే అతికిస్తాం అనమాట ఒక సన్న ప్లేట్స్ లాంటివి సిరామిక్ ప్లేట్స్ లాంటివి వాటిని లామినేట్స్ అంటారు స్మైల్ డిజైనింగ్లోనే అడ్వాన్స్డ్ వర్షన్ ఇది దానికి ఒకసారి ఫోన్ చేసి కర్నూలుకి ఒకసారి ఫోన్ చేయండి సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా అక్కడికి వెళ్ళి మాట్లాడండి మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ అగైన్ మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే దట్ నెంబర్ కింద కనపడుతుంది కదా 0404142000 ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను కనెక్ట్ అయ్యి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించగలుగుతాను రైట్ అండి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ బాగా పెయిన్ఫుల్గా ఉంటుందా అలాగే పర్మనెంట్ అనుకోవచ్చా దీన్ని డెఫినెట్గా పర్మనెంట్ అండి ఇంప్లాంట్స్ అనేవి బ్యూటిఫుల్ టెక్నాలజీ అది ఎవరికైనా కూడా మనం ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం అది ఒక్క పన్ను కాదు నాలుగు పళ్ళు కాదు నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి కాదు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు అతి తక్కువ టైంలో ఇప్పుడు సపోజ్ ఒక్క పన్ను లేకుండా పొద్దున్న ఒక పేషెంట్ వస్తే చక్కగా ఇంప్లాంట్ పెట్టి సాయంత్రానికి కానీ మరుసటి రోజు కానీ మనం ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తున్నాం అంత అడ్వాన్స్డ్గా చేయగలుగుతున్నాం అయితే అందరికీ ఏంటంటే ఇంప్లాంట్ అని చెప్తున్నారు ఫిక్స్డ్ పళ్ళు పెడతామని చెప్తున్నారు ఇది బాగా పెయిన్ఫుల్ ఏమో అని భయం ఉంటుంది ఇట్స్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్ మీకు రూట్ కెనాల్ చేయడానికి కానీ ఒక పన్ను తీయడానికి కానీ ఎలా అయితే లోకల్ ఎనస్థీషియా అంటే ఆ ఒక్క పన్ను వరకే మత్తిచ్చి చేస్తాం చూడండి ఇంప్లాంట్ కూడా అంతే కేవలం ఆ ఒక్క ఏరియా వరకే మత్తిచ్చి చేస్తాం ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి మీకు కేవలం 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుంది అదే నోరు మొత్తం ఇంప్లాంట్లు పెట్టి ట్రీట్మెంట్ చేయడానికి కేవలం 40 నిమిషాలు టైం పడుతుంది ఈ టైమ్స్ ఎందుకు చెప్తున్నానంటే అంత సింపుల్ ట్రీట్మెంట్ అది సో ఎందుకని పెద్దవాళ్ళు కూడా చేయించుకుంటున్నారు కంఫర్టబుల్గా చేయించుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు షుగర్ ఉండేవాళ్ళు బీపీ ఉండేవాళ్ళు చక్కగా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకుని పళ్ళు పెట్టించుకుంటూ ఉన్నారు అందరికీ చేయగలుగుతున్నామంటే ఆ ప్రొసీజర్ చాలా సింపుల్ దాన్ని అస్సలు భయపడాల్సింది లేదు రెండోది ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు అవి తీసి పెట్టుకునే పళ్ళు కాదు మీరు పూర్తిగా అన్ని నమిలి తినడానికి మీరు మీ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి అలాగే మీ ఫేషియల్ మజిల్స్ని మళ్ళీ యంగ్గా చేసుకోవడానికి మీరు స్పష్టంగా మాట్లాడడానికి ఏవైతే మన న్యాచురల్ పళ్ళు చేస్తాయో
అన్ని పనులు కూడా అన్ని ఫంక్షన్స్ కూడా ఇంప్లాంట్తో పెట్టిన ఫిక్స్డ్ పళ్ళు చేస్తాయి, గట్టిగా ఉంటాయి. మీరు ఒక సంవత్సర కాలం వాటిని కరెక్ట్గా కాపాడుకోగలిగితే మన శరీరంలో ఒక భాగం అయిపోతుంది, జీవితకాలం ఇంక ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంఫర్టబుల్గా ఉండొచ్చు. సో ఇంప్లాంట్స్ ఈరోజు ఎప్పుడు టీత్ లేవని బాధపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ కాలం టీత్ లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. మీరు పొద్దునకల్లా పన్ను లేకుండా వస్తే సాయంత్రానికి ఫిక్స్డ్ పన్ను పెట్టే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ భారత 125 క్లినిక్స్లో పూర్తిగా అవైలబుల్గా ఉన్నాయి. రైట్ అండి, ఈ క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, 100% రిజల్ట్ ఉంటుందా, ఏజ్ వాళ్ళకి అవసరం అంటారు? ఎస్, క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటే క్లిప్స్ ఎప్పుడు పెట్టుకుంటాం మనం, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి క్లిప్స్ పెట్టుకుంటాం. ఇంకా అది అదే ట్రీట్మెంట్ ఎంతకాలం, కొన్ని కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే కూడా మధ్యలో మనకి ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ లేవు. కానీ కొంతమందికి వచ్చేసరికి ఏంటంటే క్లిప్పులు పెట్టుకోవాలంటే భయం వేస్తుంటుంది, 1 ఇయర్ నోట్లో అతికించేస్తారు ఏదో, అవి ఉంటే సరిగా తినలేమనో, అయితే ప్రతి నెల డాక్టర్ దగ్గర చెకప్ వెళ్ళాలి, అది ఒక బర్డెన్ అనో, అయితే ఈ వయసులో పెట్టుకుని ఎలా ఉంటామని, ఇలా రకరకాల ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్డ్ అలైనర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము, ఏమీ ఇబ్బంది లేదు. చక్కగా తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే, ఆ ట్రే వేసుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు, బంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. అది రిమూవబుల్ ట్రే అవ్వడం వల్ల అది తీసేసి మీరు భోజనం చేయొచ్చు. అది రిమూవబుల్ ట్రే అవ్వడం వల్ల మీరు అది తీసేసి మీటింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అది సన్నగా రిమూవబుల్ ఉంటుంది కాబట్టి పక్క మనిషి కూడా గుర్తుపట్టలేరు. సో ఏజ్ వాళ్ళన్నా 20లో ఉండేవాళ్ళు, 30లో ఉండేవాళ్ళు, బోన్ సపోర్ట్ చేస్తే 40లో ఉండేవాళ్ళు కూడా అలైనర్స్ పెట్టుకుని వాళ్ళకు ఉండే పలువరుసలో లోపాలని కరెక్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి వచ్చేసరికి ఏంటి, అమ్మో చదువుకుంటే ఇబ్బంది ఏమో, లేకపోతే గుచ్చుకుంటుందేమో, బ్లడ్ వస్తుందేమో, ఇప్పుడు క్లిప్పులు పెట్టాం కాబట్టి పిల్లవాడు సరిగ్గా చదవడేమో అని ఇన్హిబిషన్స్ పేరెంట్స్లో చాలా వరకు ఇదివరకు చూసాం. ఇప్పుడు ఏ పేరెంటు అలా భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా పిల్లవాడికి పెట్టుకోవచ్చు, అన్నం తినేటప్పుడు అది తీసి పెట్టుకోవచ్చు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా అది తీసేసి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఎటువంటి ఫోకస్ ఇబ్బంది ఉండదు. పైగా అలైనర్స్ అనేది కేవలం 2 సిట్టింగ్స్ మీరు వస్తే చాలు, మెజర్మెంట్స్ ఇస్తే చాలు, అలైనర్స్ డైరెక్ట్గా మీ ఇంటికే డోర్ డెలివరీ అవుతాయి. మిగతాదంతా కూడా డిజిటల్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, మీరు వేసుకుంటే సరిపోతుంది. అంత సూపర్ స్మార్ట్ అండి, అంత అడ్వాన్స్డ్. సో ఇది వరకు లాగా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు వస్తే క్లిప్పులు పెట్టుకుని నానా బాధలు పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఒక సన్నటి తీసి పెట్టుకునే ట్రే వేసుకోవడం ద్వారా మనకు ఉండే లోపం కరెక్ట్ అయిపోతుంది. పార్థ డెంటల్ ఉండే అలైనర్స్ పార్థ సొంత మ్యానుఫ్యాక్చరింగ్, పార్థ అలైనర్స్ అది. పార్థ డెంటల్ 100% పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో చేసే ట్రీట్మెంట్ ఇది, 100కి 100% రిజల్ట్ ఓరియంటెడ్. ఏ ట్రీట్మెంట్ అయినా 90%, 95% సక్సెస్ రేట్ అని చెప్తే అలైనర్స్ మటుకు 100% రిజల్ట్ ఇవ్వగలము, అది మా సొంత రెస్పాన్సిబిలిటీ మీద మేము చేస్తాం. రైట్ అండి, హెయిర్ ఫాల్ గురించి మాట్లాడినట్లయితే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది హెయిర్ ఫాల్ సమస్య అనేది, ఈ కరోనా వల్ల కావచ్చు, ఓవర్ థింకింగ్ వల్ల కావచ్చు ఎక్కువ ఉంటుంది. అసలు హెయిర్ ఫాల్ని ఆపొచ్చు అంటారా, మళ్ళీ రీగ్రోత్ చేయొచ్చు అంటారా? హెయిర్ ఫాల్ అనేది అసలు పెద్ద సమస్య కాదండి, కానీ పెద్ద సమస్యగా అది పోర్ట్రేట్ అవుతుంది, అంటే అందరూ చూస్తున్నారు దాన్ని. అసలు అవసరం లేదు. నేను యాజ్ ఏ సెడ్, మనకి ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వస్తే, జ్వరం వచ్చినట్టు మనకుండే చిన్న చిన్న లోపాల వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. నేను చెప్తున్నాను ఆ చిన్న లోపాన్ని మీరు ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసుకుంటే హెయిర్ ఫాల్ని పూర్తిగా ఆపచ్చు. ఆ తర్వాత మన సొంత బ్లడ్నే తీసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇండ్యూస్ చేస్తాం, చాలా సింపుల్ ట్రీట్మెంట్ అది. అది చేయడం వల్ల మళ్ళీ హెయిర్ని రీగ్రో చేయొచ్చు. ఈ చిన్న విషయాన్ని చాలామందికి తెలియక, రీచ్ కాక ఏమవుతుందిలే అనే అశ్రద్ధతో, కానీ జుట్టు రాలిపోతుంటే ప్రతిరోజు దువ్వినప్పుడల్లా బాధపడుతుంటారు, ఇంట్లో అంతా జుట్టు కనిపించినా, ఆఫీస్ ఏరియాలో అంతా జుట్టు కనిపించినా బాధపడుతూ ఉంటారు, జుట్టు థిన్ అయిపోతుంటే మన ఫేస్ కూడా మారిపోతుంటుంది, యంగ్ లుక్ పోయి ఏజ్డ్ లుక్ వస్తూ ఉంటుంది, అలా కనిపిస్తున్నప్పుడు అర్థం చూసినప్పుడల్లా బాధపడతారు. ఇంతసార్లు బాధపడాల్సిన అవసరం లేదండి, చాలా చిన్న మార్పులు. కాకపోతే ఏంటంటే మీరు టైంకి డాక్టర్ని కలిసి ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా హెయిర్ ఫాల్ ఆపొచ్చు, మళ్ళీ హెయిర్ని రీగ్రో చేసుకోవచ్చు. రైట్ అండి, కాల్ తీసుకుందాం నాగార్జున సాగర్ నుండి. అనిత గారు నమస్తే అండి. హలో. హలో అనిత గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో మేడం గారు. చెప్పండి అనిత. మేము ఆల్రెడీ మీ దాంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నామండి. ఓకే, గుడ్. అయితే నాకు 14 మంత్స్ లో కంప్లీట్ చేస్తా అన్నారు, అయితే 2 ఇయర్స్ అయింది. ఓకే, సర్లే అని ఉంచుకున్నామండి. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకా సెట్ అయిపోయిందమ్మా తీసేస్తామంటున్నారు. అయితే నాకు సెట్గా అవ్వలేదు, ఇప్పుడు సరిగ్గా చేయండి అంటేనేమో ఇప్పుడు మొహం ఇంకా సరిపోతుందమ్మా, చుట్టబోతుంది మొహం అని అంటున్నారు. నేను వచ్చింది దానికోసం, అయితే నాకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదండి. ఏ బ్రాంచ్ లో చేయించుకున్నారు? నేను ఫిర్జాదిగూడలో చేసుకున్నాను. ఎక్కడ ఎక్కడ? ఫిర్జాదిగూడ ఉప్పల్ నియర్ ఉప్పల్. ఓకే ఓకే ఫైన్.
అమ్మా మీరు ఒకసారి ఏం చేస్తారంట, స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేసి మీ ప్రాబ్లం చెప్పండి, వెంటనే కరెక్ట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే డాక్టర్ గారు ఏం చెప్తున్నారో కూడా వినండి, కాదు నాకు కావాలి అంటే మీరు చెప్పినట్టే మేము చేసిస్తాము. కాకపోతే ఒక కన్సెంట్ ఫామ్ అనమాట, మేము చెప్పాము అయినా పేషెంట్ ఇలా అడిగారు కాబట్టి మేము మళ్ళీ మార్పులు చేస్తున్నాము అని ఒక కన్సెంట్ ఫామ్ రాయించుకుని సంతకం పెట్టించుకుని మీరు అడిగినట్టు చేసేస్తారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ లోపలికి తీసుకెళ్తే ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది మీరు ఐడెంటిఫై చేయలేకపోయినా డాక్టర్స్ ఐడెంటిఫై చేస్తారు. అందుకని మీకు ముందు చెప్పడం జరుగుతుంది, ఇన్ కేస్ అయినా పర్వాలేదు నాకు అలానే కావాలి అంటే 100% చేస్తామమ్మా, ఎందుకంటే మీ సాటిస్ఫాక్షనే మాకు చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఒక కన్సెంట్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా దానికి ఒకసారి ఫోన్ చేసి మీ కంప్లైంట్ ఒక్కసారి లాంచ్ చేయండి, ఇమ్మీడియట్గా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. రైట్ అండి, బట్టతలతో బాధపడే వారికి హెయిర్ పెట్టవచ్చు అంటారా, కంప్లీట్ బట్టతల వాళ్ళకి? అయ్యో బట్టతల అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కొంతమందికి బట్టతల అంటే ఇక్కడ నుంచి ఇలా పైకి బై టెంపోరల్ పైకి ఇలా వెళ్ళిపోతుంటుంది హెయిర్ లైన్ అనేది, కొంతమందికి హెయిర్ లైన్ అనేది పోతూ ఉంటుంది, మొత్తానికి హెయిర్ లైన్ కరెక్ట్గా ఉంటుంది, మొత్తం ఇలాగా యూనిఫామ్గా పైకి వెళ్ళిపోతుంటుంది. మూడో కండిషన్ వర్టెక్స్, ఈ వెనకాతల రౌండ్గా హెయిర్ అనేది పోతుంటుంది. అందరు అనుకుంటారు మగవాళ్ళకే బట్టతల వస్తుంది ఆడవాళ్ళకి రాదు అని అనుకుంటారు, కానీ వస్తుంది. మగవాళ్ళకి 80% వస్తే ఆడవాళ్ళకి 40-50% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్టతల అనేది మ్యాక్సిమం జెనెటికల్ అండి, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఉంది. మీకు ఇనీషియల్ స్టేజెస్లోనే అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా బట్టతలు ఉండి మీకు హెయిర్ విపరీతంగా పోతుంది అని మీరు ఐడెంటిఫై చేస్తే, ఇందాక నేను చెప్పినట్టు సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ చేస్తే చాలు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళిపోక్కర్లేదు. జస్ట్ మల్టీవిటమిన్ సపోర్ట్ ఇచ్చి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే మీకుండే హెయిర్ని కొన్ని సంవత్సరాల పాటు ఊడిపోకుండా ఉంటుంది, మళ్ళీ రీగ్రో అవుతుంది. లేదు హెయిర్ పోయింది మొత్తం అంతా బాల్డ్ అయిపోయింది, అక్కడ ఏమి నున్నటి స్కిన్ తప్ప హెయిర్ కనిపించట్లేదు, అలాంటప్పుడు కూడా మనం అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పూర్తిగా అందుబాటులో ఉంది, చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. అది ఎంత బాగుంటుంది అంటే న్యాచురల్గా హెయిర్ వస్తుంది, ఆ హెయిర్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఒక కొన్ని రోజులు అయిపోయాక ఊడిపోతుంది, కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఊడిపోతుంది అలా ఏం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జుట్టు కూడా ఎక్కడి నుంచో బయట నుంచి ఆ గ్రాఫ్ట్స్ తీసుకుని రాము, మీ తలలో ఉండి వెనకాతల భాగంలో హెయిర్ ఏదైతే మిగిలి ఉందో అందులోంచి కొన్ని వెంట్రికలు తీసుకొని అంటే నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ తీసుకొని ఎక్కడైతే మీకు హెయిర్ లేదో అక్కడ నాటడం అనేది జరుగుతుంది. చాలా సింపుల్ ట్రీట్మెంట్, డే కేర్లో చేస్తాము, ఇది కూడా లోకల్ ఎనస్థీషియాలో చేస్తాము, మిమ్మల్ని కంప్లీట్ నిద్రపించడం కానీ అట్లాంటిది ఏది ఉండదు, అంత సింపుల్ ట్రీట్మెంట్. సో ఈరోజు హెయిర్ ఫాల్ అవుతుందని కానీ బట్టతలు వస్తుందని కానీ బాధపడాల్సిన అవసరం 100%కి 100% లేదు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, అది పార్దా 125 డెంటల్ స్కిన్ హెయిర్ని కనెక్ట్ చేస్తుంది. పార్దాకి బెంగళూరులో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్ద రెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్ద రెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్నింటిలో కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు ఎవరికైనా మనీ అనేది ప్రాబ్లం అయితే దీన్ని అవైల్ చేసుకోవచ్చు. పైగా డే మొత్తం నాతో మాట్లాడాలని నన్ను కన్సల్ట్ చేయాలని అగైన్ ఐఎమ్ సేయింగ్, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే నేను కనెక్టివిటీలోకి వస్తాను. రైట్ అండి, దంత సమస్యలు అలాగే హెయిర్ సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్.